దేశ పర్యటనలు సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు కేసీఆర్. నాలుగు రోజులుగా నియోజకవర్గాలను చుట్టేస్తూ ఎన్నికల వేడిని మరింత రాజేస్తూ ఉన్నారు. నాలుగేళ్లలో ప్రజలకు చేసింది చెప్పడమే కాకుండా ముందు చేయబోయేది ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. పనిలో పనిగా చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. కూటమి అభ్యర్థులను ఎందుకు ఓడించాలో, టీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆరు చోట్ల కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ సభల్లో ప్రసంగించనున్నారు కేసీఆర్. కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెరుగుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు కేసీఆర్. ఇవాళ సోనియా, రాహుల్ సభ కూడా ఉండడంతో కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగాలు ఉండే అవకాశాలున్నాయి. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని పదే పదే చెబుతోన్న కేసీఆర్ ఈ రోజు ఆ డోస్ మరింత పెంచనున్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించామని గులాబీ బాస్ మరోసారి ఈ అంశాన్ని హైలైట్ చేసి కాంగ్రెస్ వాదనలకు కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకు ఈ జోరు కొనసాగించనున్నారు కేసీఆర్.